ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ త్రీ విషయానికి వస్తే మాత్రం సో తెలుగు టైన్స్ టీమ్ వచ్చేసి సో మనకి అయితే రిపల్డెన్ టీమ్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఈ మ్యాచ్ కోసం సో మనకి అయితే ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు సో ఎందుకంటే సో రెండో టీమ్స్ వచ్చేసి సో ఛాన్స్ ఎలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి సో మనకి తెలుగు టైన్స్ టీమ్ వచ్చేసి సో హ్యాట్రిక్ విన్స్ అయితే వస్తుంది సో అలానే కూడా పుణే కూడా సో ఛాన్స్ ఎలా బాగా మనకైతే టేబుల్ టాప్లో అయితే ఉంది కాబట్టి సో ఈరోజు మ్యాచ్లో వచ్చేసి మీకు అయితే తెలుగు టైన్స్ టీమ్ విన్నే ఛాన్స్ ఉందా మనకు పునీర్పాలెంట్ టీమ్ విన్నే ఛాన్స్ ఉందా అనేది సో మనం అయితే మ్యాచ్ ప్రీవియస్ చూద్దాం అండ్ హెడ్ టు హెడ్ ఎలా ఉందో అది కూడా చూద్దాం కాబట్టి సో తప్పకుండా మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి సో వీడనైతే లక్ష్మి చర్చి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా హెడ్ టు హెడ్ విషయానికి వస్తే మాత్రం సో టోటలీ ప్రో కబడ్డీ లీగ్లో సో ట్వంటీ మ్యాచెస్ అయితే ఆడడం మధ్య జరిగింది సో రెండు టీమ్స్ అనేది సో దాంట్లో సో థర్టీన్ మ్యాచెస్ వచ్చేసి సో పునీ అయితే విన్ కావడం అయితే జరిగింది అండ్ తెలుగు టైన్స్ విషయానికి వస్తే మాత్రం సో ఓన్లీ సిక్స్ మ్యాచెస్ అండ్ ఒక మ్యాచ్ వచ్చేసి సో టై కావడం మేజ్ జరిగింది కాబట్టి సో ఇక్కడ వచ్చేసి పునీర్పల్టం టీం వచ్చే సో తెలుగు డైన్స్ని సో ఫుల్ డామినేట్ అయితే చేసింది అని చెప్పుకోవచ్చు కాబట్టి సో హైడ్ కానీ ఇప్పటి నుంచి అయితే సో లెక్క మారే ఛాన్స్ అయితే ఉంది సో మీకు అయితే తెలుగు డైన్స్ టీమ్ అయితే సో ఛాన్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది సో మీకు అయితే సీజన్ లెవెన్ అని చెప్పుకోవచ్చు సో మీకు ఇది లాస్ట్ పాస్ త్రీ సీజన్స్లో కనుక చూసుకుంటే మాత్రం సో దానికంటే డబల్ అండ్ మీకు అయితే త్రిబుల్ కమ్బ్యాక్ అయితే సో మీకు సీజన్ లెవెన్లో అయితే మనం అయితే చూస్తున్నాం కాబట్టి సో సేమ్ సో మీకు అయితే తమిళ తెలవర్స్ అండ్ మీకైతే పాట్నా పైరెస్ బెంగళూరు బుల్స్ని ఓడించినట్టు సో మీకు అయితే తెలుగు డైన్స్ ట్రీమ్ కూడా సో పునీర్పల్లెన్ టీమ్ని ఓడించే ఛాన్స్ అయితే ఉంది సో ఈరోజు లో కాబట్టి అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో తెలుగు టైన్స్ టీమ్ సో మనకైతే సేమ్ స్టార్టింగ్ సెవెంత్ అయితే వస్తుంది సో దాంట్లో మాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు కాబట్టి అందుకైతే సెకండ్ రైడర్ సపోర్ట్ అయితే మనకి లభిస్తుంది సో ఆశిష్ నిర్వాల్ కానీ ఉండి ఆర్ విజయ్ మాలిక్ సో టీమ్ అయితే కంట్రోల్ చేసి సో మీకు అయితే గెలిపిస్తున్నాడు కాబట్టి సో తప్పకుండా సో మీకు అయితే తెలుగు డైన్స్ టీమ్స్ ఈ రోజు మ్యాచ్ లో సో చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది సో పునీర్ పళ్ళి టీమ్ తో అండ్ ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సో డిఫెండర్స్ కూడా సో చాలా చాలా చలరగితే ఆడుతున్నారు సో అంకిత్ జలన్ గానీ అజిత్ పవర్ కానీ ఉండి అందుకైతే సాగర్ రావాలి ఇంకా క్రిషన్ దూర్లో వచ్చి మీకు ఫామ్ అయితే రావాలి సప్పుడే సో ఇంకా గట్టిగా కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది సో కృషి అంత మంచిగా ఆడట్లేదు అనికైతే ఫామ్ లో ఎందుకు లేదా సో డౌట్ అయితే ఉంటుంది కాబట్టి సో యాక్చువల్లీ చూసుకుంటే మాత్రం సో కృషన్ దూల్ వాళ్ళ నాన్నగారు వచ్చి సో ఎక్స్పెర్ అయితే అయ్యారు కాబట్టి సో దాంట్లో కొంచెం డిస్టర్బ్ అయితే ఉన్నాడు సో అందుకే సుమిక ఫామ్ లో లేడని చెప్పుకోవచ్చు సో ఇంకా ఫామ్ లో వస్తే మాత్రం సో తప్పకుండా ఐఫై సాధించే అవకాశం అయితే ఉంది సో దీనిపైన మీరు ఏమనుకున్నారో మీరు అయితే కింద కామెంట్ చేయండి అండ్ ఇక వేరే పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం సో ఆల్రెడీ టీమ్ అయితే సెట్ అయింది కాబట్టి సో అదే టీంని సునికి అదే తో వెళ్తే మాత్రం సో తెలుగు టైన్స్ టీమ్ విన్నే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇక తెలుగు టైన్స్ టీమ్ అపోనెంట్ విషయానికి వస్తే మాత్రం సో పునీర్ పల్లెన్ సో పునీర్ టీమ్ కూడా సో ఛాన్స్ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి సో పునీర్ మీకు అయితే కంట్రోల్ అయితే చేయాలి ఒక స్ట్రాటజీ ఆల్రెడీ ప్లాన్ అయితే చేస్తున్నారు గానీ సో అది వచ్చి సక్సెస్ మాత్రం సో తెలుగు టైం టీమ్ ఈజీగా ఫోర్త్ విన్ అయితే సో కన్సిక్యూటివ్ విన్నే ఛాన్స్ అయితే ఉంది అండ్ నాకు తెలిసి సొనికైతే పంకజ్ మోహిత్ అస్లామి అమ్దార్ అండ్ మోహిత్ గోహిత్ ని సో వీళ్ళని కనుక మన డిఫెండర్స్ కంట్రోల్ కనుక చేసుకుంటే మాత్రం సో ఈజీగా తెలుగు టైం ట్రీమ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో దీనిపైన మీరు సో మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఫైనలీ సో ఈ వీడియోకి చెప్పొచ్చు కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం సో వీడియో ఇంత లైక్ చేయండి షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి